టీడీపీ కళ్ళకొస్తున్న కోడికత్తి, జనడి పొడవు కూడా ఉండని కోడికత్తి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కాక పుట్టిస్తోంది. కొందరి కళలో కూడా వచ్చి వారిని కలవరపడేలా చేస్తోంది. పందెపు కోడి కాళ్ళకు కట్టే ఈ కత్తి గురించి ఇప్పటి వరకు కోడి పందేలు నిర్వహించే వారికి, వాటిని తిలకించే వారికి మాత్రమే తెలుసు. కానీ వైసీపీ అధినేత జగన్ పై విశాఖ ఎయిర్పోర్ట్ లో దాడి జరిగిన తర్వాత కోడికత్తి ప్రజలందరికీ పరిచయం అయిపోయింది. ఈ కత్తికి కోడనే కాదు, మనుషుల పుత్తుకలను కూడా కత్తిరించే సత్తా ఉందని అందరికీ అర్థమైపోయింది. అయితే ఇదే కోడికత్తి తమ రాజకీయ భవిష్యత్తుకు మరణశాసనం రాస్తుందన్న భయం కూడా ఇప్పుడు కొందరిలో మొదలైంది. ముఖ్యంగా అధికార టీడీపీ నేతల అంతర్గత సంభాషణలో ఈ కత్తి ప్రస్తావన వస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఈ కత్తి తమకు చేసే గాయం ఎలా ఉంటుందన్న దానిపై వారు చర్చించుకుంటున్నారు. అది ఎందుకో చూద్దాం. పార్టీ అధినేతపై దాడి జరిగితే ఆ పార్టీ నేతలు కార్యకర్తలు ఆందోళన పడడం సహజం. అయితే అంతకు మించి ఆందోళన టీడీపీలో మొదలైంది. టీడీపీ నేతలు కన్ను మూసినా కన్ను తెరిచినా కోడికత్తి వాళ్ల కళ్ల ముందు వేలాడుతోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మరణశాసనం రాసేది ఈ కోడికత్తి అని వారు భయపడుతున్నారు. జగన్ పై దాడి సంఘటనకు ప్రభుత్వ అసమర్థత, నిఘా వైఫల్యం ప్రధాన కారణాలైతే, ఈ సంఘటన తర్వాత టీడీపీ నేతల పిచ్చి ప్రేలాపనలు వారి పతనానికి మరో కారణమవుతున్నాయి. నోరు పారేసుకోవడంలో చంద్రబాబుకు ఏమాత్రం తీసిపోడని చిన్నబాబు లోకేష్ నిరూపించుకున్నాడు. ట్విట్టర్ వేదికగా ఎడాపెడా రెచ్చిపోతున్నాడు. సానుభూతి కోసమే జగన్ తనపై దాడి చేయించుకున్నాడంటూ లోకేష్ చేసిన ట్వీట్లపై ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. సానుభూతి కోసం డ్రామా ఆడే మనిషే అయితే అన్ని వేల కిలోమీటర్లు ఎందుకు పాదయాత్ర చేస్తారు? ప్రశాంతంగా ఇంట్లో కూర్చుని ఎన్నికలకు వారం ముందు కోడికత్తి డ్రామా ఆడేవారు కదా అంటూ ప్రశ్నిస్తున్నారు. విశాఖలో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకే ఈ డ్రామా ఆడారంటూ లోకేష్ మరో ట్వీట్ చేశాడు. అసలు విశాఖలో జరిగే అంతర్జాతీయ సదస్సులతో రాష్ట్రానికి ఒరిగేది ఏమైనా ఉందా? పైసా ఆదాయం వస్తుందా? కంపెనీలకు భూపందేరం చేయడానికే ఈ సదస్సులు, తమ అవినీతి లావాదేవీల్ని అధికారికంగా నిర్వహించుకోవడానికే ఈ మీటింగులు అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయాన్ని జనాలు ఎప్పుడో గ్రహించారు. ఈ అంతర్జాతీయ సదస్సుల కనికట్టును జగన్ ఎప్పటికప్పుడు తన ప్రజాసంకల్ప యాత్రలో ప్రజలకు విడమటి చెప్తూనే ఉన్నారు అని అంటున్నారు. కాబట్టి ప్రజలకు అలాంటి భ్రమలు లేవు. అడ్డదారులు, తండ్రి చితి, ముఖ్యమంత్రి పీఠం, ఇలా తన స్థాయిని మించి లోకేష్ చాలా ట్వీట్లే చేశాడు. జగన్ మోడీ రెడ్డి అంటూ తనలో కూడా వెటకల రసం ఉందని బయటపెట్టుకున్నాడు. అయితే ఇదంతా లోకేష్ కవిత్వం కాదని పబ్లిక్ మీటింగ్ లో రెండు వాక్యాలు సొంతంగా మాట్లాడడం చేతకాని మంత్రి నోరు తెరిస్తే ఏం మాట్లాడాలో తెలియక తన సొంత పార్టీనే బండభూతులు తిట్టే మంత్రి ట్విట్టర్లో మాత్రం అధ్యరచితులతో అడ్డమైన ప్రేలాపనలు పేరుతున్నాడని ట్రోల్ చేస్తున్నారు. అయితే తరచూ లోకేష్ మాటలపై ట్రోల్ చేసే నెటిజన్లు ఈసారి మాత్రం కాస్త గట్టిగానే తగులుకున్నారు. లోకేష్ ట్వీట్లకు విపరీతమైన ట్రోలింగ్స్ నడిచాయి, ఇంకా నడుస్తున్నాయి. ఈ ట్రోలింగ్స్ ఏ రేంజ్ లో ఉన్నాయంటే మరోసారి లోకేష్ ట్వీట్ చేయడానికి 100 కోణాల్లో ఆలోచిస్తాడేమో, ఆ రేంజ్ లో చిన్నబాబును ఆడుకుంటున్నారు నెటిజన్లు. అసలు కుట్ర ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే నిజాలు నిలకడ మీద తెలుస్తాయి. అంతలోనే బుధాలు తడుముకోవడం ఎందుకు లోకేష్? దాడి ఘటనపై హడావిడిగా అడ్డదిడ్డంగా స్పందించి ఇప్పటికే చంద్రబాబు డీజీపీ విమర్శల పాలయ్యారు. ఇప్పుడు లోకేష్ ను కోడికత్తి దెబ్బ గాయపరుస్తోంది.